హ్యాంగోవర్ ని పవన్ అభిమానులు పదేళ్ల పాటు ఎంజాయ్ చేశారు. భవదీడు భగత్ సింగ్ అంతకు మించేలా పవన్ ఫ్యాన్స్ మరో పదేళ్ల పండగ చేసుకునేలా ఉండబోతుందని డైరెక్టర్ హరీష్ శంకర్ హామీ ఇచ్చారు. ఇది పక్క కమర్షియల్ మూవీ అని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ భవదీడు భగత్ సింగ్ గురించి చెప్పిన విశేషాలు సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. హరీష్ శంకర్ మాట్లాడుతూ, గబ్బర్ సింగ్ రిలీజ్ అయి పదేళ్లు ఎలా గడిచాయో తెలియడం లేదు. పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి పదేళ్ల సమయం పట్టడానికి కూడా ప్రత్యేక కారణాలు అంటూ లేవు. ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారని హరీష్ తెలిపారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ తో రెండు రీమేక్ సినిమాలు చేసే ఆఫర్ వచ్చింది, కానీ ఆ చిత్రాలు నేను చేయలేదు. గబ్బర్ సింగ్ తర్వాత మరో రీమేక్ చేయడం రచయితగా కరెక్ట్ కాదు అనిపించింది. అందుకే పవన్ తో ఈసారి సెట్ మూవీనే చేయాలని డిసైడ్ అయ్యా, అందుకే భవదీడు కథ రెడీ చేశా అని హరీష్ అన్నారు. అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయని నాకు తెలుసు, అందుకే పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ గా భవదీడు ఉండబోతోంది. కెరీర్ లో తొలిసారి పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నారు. అద్భుతమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. ఆగస్ట్ నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించబోతున్నాం. 80% షూటింగ్ మొత్తం హైదరాబాద్ లో ఉంటుంది అని హరీష్ శంకర్ తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమా అనేసరికి డైలాగ్స్ విషయంలో నాపై చాలా ఒత్తిడి ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను ఆయన క్యారెక్టర్ కి వెంటనే కనెక్ట్ అవుతాను. ఈ చిత్రంలో డైలాగులు మరో పదేళ్లు గుర్తుంచుకునేలా ఉంటాయి అని హరీష్ శంకర్ అన్నారు. గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ రోల్ విషయంలో నాకు ఒక లిమిటేషన్ ఉండేది, పోలీస్ రోల్ కాబట్టి ఎక్కువగా ఆయన కాకిలోనే కనిపిస్తారు, కానీ ఈ చిత్రం కాలేజీ బ్యాక్డ్రాప్ లో ఉండబోతుంది. సో పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో హ్యాండ్సమ్ గా కనిపిస్తారు అని హరీష్ అన్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించబోతుంది. ఇక ఈ మూవీలో కీలక పాత్ర కోసం పంకజ్ త్రిపాఠిని అనుకున్నట్లు హరీష్ శంకర్ రివీల్ చేశారు. మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం పవన్ హరిహర విరమల్లు షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అందరికీ నమస్కారం. TFCC లైవ్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థాంక్యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతామాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లీగాజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TFCC లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.